నమస్తే అండి తెలుగు ప్రజలకు. మేము ఇలా ఉప్పల్ సైడ్ పని మీద పోయినాం. ఇదిగో మన ఆటో డ్రైవర్ సార్ ఉన్నాడు. ఆటోలో వచ్చిన ఇలా ఓయూ లైబ్రరీకి రోజు విద్యార్థులతోని తర్వాత సింగర్లతోని అడ్వకేట్లతో చేసినాం కదా. ఫస్ట్ టైం ఆటో డ్రైవర్తో ఇంటర్వ్యూ చేస్తే ఎట్లా ఉంటుంది అన్న? వెల్కమ్ ఉస్మాన్ యూనివర్సిటీ సార్. నమస్కారం సార్. అండి మీ పేరు అడగలేదు. నా పేరు రవి అండి. రవన్న సార్ ఆటో బంద్ చేయండి. ఆపాలా సార్? ఆపండి ఆపండి ఆటో. చెప్పండి ఇక అసలు మీ పేరు రవి? అవును సార్. మీరు ఎక్కడ ఉంటారు? ఉప్పల్లో. ఉప్పల్లో ఉంటా సార్ నేను. ఉప్పల్లో ఉంటాను. ఏంది ఆటో డ్రైవర్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఆటో డ్రైవర్ వాళ్ళు హ్యాపీ అంటే చాలా కష్టం సార్. లేదండి లేదు, 100% లేదు, 100% లేదు. మీరు దిగరండి, మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఒక ఆటో డ్రైవర్తో మనం ఇలా ఓయూ లైబ్రరీ ముందు ఇంటర్వ్యూ. ఇన్ని రోజులు నిరుద్యోగుల సమస్యలు మాట్లాడినాం కదా, ఈరోజు ఫస్ట్ టైం ఆటో డ్రైవర్ అన్న పేరు రవి. అన్న నమస్తే అన్న. నా పేరు భూమేష్, డిఎస్సి నిరుద్యోగి సార్. మీరు చెప్పండి అన్న, మీ ఆటో వాళ్ళు మరి ఏం చెప్తారు ఇప్పుడు? కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? ఒక కేసీఆర్ పాలన గురించి మాట్లాడాలా? కేసీఆర్ పాలన గురించి మీ ఆటో వాళ్ళని మంచిగా చూసుకుంటున్నా, ఎట్లా ఉంది మీ ఆటోల జీవితం? ఆటోల జీవితం చెప్పాలంటే చెప్పలేము సార్, మేము చెప్పలేము. మాది మరీ దయోన్నత స్థితిలో ఉంది. మేము అడక తింటున్నాం. నిజంగా? నిజంగా అడక తింటున్నాం సార్. ఎందుకు అడక తింటున్నామో అడగండి, చెప్తా. ఎందుకు? గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంత హుషారుగా బతికినామో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంత దరిద్రంగా బతుకుతున్నాం. బంగారు తెలంగాణ అయిందంటారు? ఏమిటికి బంగారు తెలంగాణ? నాలాంటి లేనోనికా బంగారు తెలంగాణ? నీలాంటి చదువుకున్నానికా బంగారు తెలంగాణ? ఎవరికి బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ ఎవరికి ఇచ్చినావు నువ్వు? తెలంగాణ తెలంగాణలో ఉన్న వాళ్ళకు, డబ్బున్న వాళ్ళకు తెలంగాణ ఇది. అలాంటి లేనివానికి తెలంగాణ లేనే లేదు. దేవుడా దేవుడా, మళ్ళా ఒకసారి ఆంధ్రప్రదేశ్ కలిస్తే బాగుంటుందన్న. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కలిస్తే ఎంత బాగుంటుందో. 100 కొబ్బరికాయలు కొట్టచ్చు యాదగిరి నరసింహస్వామికి పోయి, 100 కొట్టచ్చు. మీకు ఇంత దరిద్రం పాలన ఎక్కడ చూడలే నేను. మీకు దళిత బంధు రావట్లేదా? నేను దళిత బంధు, ఓబీసీ బంధు, ఎస్టీ బంధు, ఏ బంధు లేదు నాకు. 10-10 లక్షలు ఇస్తున్నామంటారు. ఎవరికి ఇచ్చారు? అది దళిత బంధు, దళితులందరికి. అదే మా కోడు మా బుచ్చగాళ్ళు అడక తింటారు సార్ వాళ్ళ దగ్గర కాళ్ళ కింద కూర్చొని. మా ఆట ఉంటాను ఎవరు చూస్తాడు? మీకు నిజంగా మదర్ ప్రామిస్ గా వాళ్ళు ఏమంటారు అంటే, దళిత బంధు రాకపోతే మాకు ఓటు వేయకండి అంటారు. దళిత బంధు వస్తే సచ్చిందా కేసీఆర్ కాళ్ళ దగ్గర కాదు, వాని కుటుంబానికి సర్వసేవం చేస్తా నేను. ఆయన కుటుంబం కాదు కాదు, ఆయన ఈ గవ కాడ కూర్చొని సచ్చిందాకా సేవ చేస్తా. సచ్చిందాకా నాకు ఇంటికాడ ఎవరు లేరు, నాకు ఇద్దరు పిల్లలు. చెప్పండి అన్న, మీకు 10 లక్షలు రాలే. బండి మీద ఒట్టేసి చెప్తున్నా సార్. బండి మీద ఏది? నా బండి మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు అవసరం ఏముంది నా బండి? నాకు ఇదే నా పక్కన రాలే, 10 వేలు రాలే. 10 లక్షలు పక్కన పెట్టండి, 10 వేలు రాలే. అబ్బా 10 లక్షలు ఎవరికి కావాలి? నీ 10 లక్షలు నాకు బండి కొని సార్లు. నీ లక్షలు వద్దు, నాకేం వద్దు. నేను ఉండడానికి ఈ గూడి అవే ఇల్లు కట్టి పెట్టిన, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టిన. ఆడికి పోతే మా ఏమంటారు? నువ్వు మాతో తిరిగినావా? నేను 20 ఏళ్ళ పార్టీలో తిరగబట్టి నేను అప్పుడు బొంబాయిలో బతికేవాడిని. తెలంగాణ పార్టీ పెట్టినంటే బొంబాయికి వెళ్ళి వచ్చినా, ఇక్కడ చదువుకొని మూటమల్లి చదువుకొని ఇక్కడికే వచ్చిన. బొంబాయి కూడా పోయారు? బొంబాయికి పోయినా బతకనీకే పోయినా. అక్కడ కూడా ఏం లేదు, ఇదే బతుకు. అప్పుడు అక్కడ రాయి పెట్టేది. సరే తెలంగాణ రాష్ట్రం వస్తేదన్నా ఇంత అదే దొరుకుతుంది, ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది పెళ్ళం పిల్లలు వదిలిపెట్టి అని అనుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 83 ఇందిరాగాంధీ ఇచ్చింది మాకు ఇండ్లు, అవే పాతిళ్ళల్లో పడి అందులో గుడిసెలలో పడి ఉన్నాం. కానీ నా ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానీ ఒక ఇల్లు మాకు ఇయ్యలే. 7 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఇచ్చారు. అప్పుడు కట్టుకుందామంటే నాకు ఇళ్ళలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పుడు ఇయ్యలే మాకు. తెలుగుదేశం కూడా ఇయ్యలే ఇండ్లు, ఇయ్యలే. ఏమన్నా ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఇచ్చిన ఇళ్ళనే పడి ఉన్నాం. ఇప్పుడు నేను చెప్తాను, కాంగ్రెస్ ఏం పార్టీ ఏం చేసింది మీకు? ఏం చేసింది 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? నీ మొఖం నీకేమరకరా, బుచ్చగాడివి నువ్వు. చెప్పు ఏం చేసింది? ఏం చేసింది 60 ఏళ్ళ నుంచి? నువ్వు 10 సంవత్సరాలు నువ్వు వెళ్ళిన తెలంగాణలో 5 లక్షల కోట్లు అప్పు చేసినావు. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది, 55 వేల కోట్లు అప్పు చేసి 55 లక్షల కోట్లు అప్పు చేయలే.
9 లక్షల కోట్లు చేసిందో చేయలేదు నువ్వు వచ్చి 5 10 9 సంవత్సరాలు 5 లక్షల కోట్లు అప్పు చేసినావు. 50 ఏళ్ళ నుంచి చేసిన అప్పు చేయని అప్పు నువ్వు 9 ఏళ్ళలో చేసినావు. ఎవరికి ఇచ్చినావు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రానికి సరిపోని సరిపడ్డ సెక్రటరీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సరిపోదా? ఇంకా 1500 కోట్లు పెట్టి కట్టించుకున్నావు ఎవరికి? అంతేనా? ఎక్కడికి రానితలే మొన్న మాకు ఎవరు పాపం ఎవరు ఆమె పేరు ఏం పేరు సీతక్క పోయింది ఆడికి పోతే ఏమన్నాడు? అవుట్ గెట్ అవుట్ నువ్వు నడుచుకుంటే పో ఎమ్మెల్యే అయితే ఎవరైతే నీ తెలంగాణ పరిపాలన ఉన్నవాడికి తప్ప లేని వానికి ఎక్కడా లేదు. నువ్వు ఏడ చెప్పమని చెప్తా, నువ్వు ఏ సెక్రటరీకి వచ్చి చెప్పమని చెప్తా. ఇంత ధైర్యం ఉందన్న? అరే భయం ఏముందన్న? ఉన్నది చెప్పేదానికి. నువ్వు ఎవరికి ఇచ్చినావు ఇల్లు? పోదాం బా, మొన్న పంపించినావు 20,000 ఇల్లు కట్టించినాను. నాకు ఒక ఇల్లు నేను 2 సార్లు పెట్టినావు, నా భార్య చచ్చిపోయింది. అవునా? నేను 2 సార్లు పెట్టిన ఇల్లు దరఖాస్తు, ఒక్కసారి కూడా లేదు. ఆడికి పోతే 1 లక్ష ఇస్తేనే పెడతారా పోయి నీకు అన్నాడు. నేను 1 లక్ష నేను బతుకుడే కష్టం అంటే నీకు 1 లక్ష తెచ్చే నేను 1 లక్ష లంచం అడిగిరా ఇల్లుకు? మా మాదిగులే అడిగిర్రు, ఎవడో కాదు మా మాదిగోడే అడిగిండు. అసలు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎక్కడదే? బీఆర్ఎస్ నీకోసం పెట్టుకున్నావు పోయామని బీఆర్ఎస్ పాడు కానీ ఎవరికి పెట్టినావు? బీఆర్ఎస్ మాకు పెట్టినావా? మాకు కానీ అవసరమా? మేము బతికేది తెలంగాణ, మాకు తెలంగాణ రాష్ట్రంతో అవసరం. నీతోనేం పని పక్క రాష్ట్రంతో బీఆర్ఎస్తో మాకేం పనే? నువ్వు బీఆర్ఎస్ పెట్టుకొని తెలంగాణ అధికారంలోకి వచ్చినావా? తెలంగాణ పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చినావా? నువ్వు దేని గురించి వచ్చినావు అధికారంలోకి? తెలంగాణ కోసం. మరి బీఆర్ఎస్ ఎక్కడ తప్పుడు? అప్పుడే పెట్టుకోకపోయినా బీఆర్ఎస్ అప్పుడు పెడితే చెప్తూ కొట్టేవాళ్ళు. మేమే కొడదామే, అప్పుడు వాళ్ళు కాదు పెట్టేది, మేమే కొడదాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన గురించి ఇవాళ ఒక్కొక్కడు పాపం. ఇగో ఈడ ఉన్నోళ్ళు ఎంతమంది చేయలే పట్టండి, నేను చెప్తా. ఇప్పుడు ఇలా ఉన్న బైకులన్నీ ఇంకా జరిగితే అన్నీ ఆన్ చేస్తారు ఆన్లైన్. అది దాని ఏమంటారు? రాబిడో ఓలా ఊబర్. కేటీఆర్కి ఎంత నీకు అన్న పర్సెంటేజ్ ఎంత నీకు అన్నలా? మరి లేకపోతే ఇవన్నీ ఎక్కడ బైకులు జరిగితే ఆన్ చేస్తారు చూడండి మీరు. ఆ ఫోన్ లేకపోయినా ఇప్పుడు ఆన్లైన్ అది ఆన్లైన్ ఆన్ చేయని వాళ్ళు ఎవరో చేయలు కింది దించండి చెప్తారు. ఇప్పుడే ఇప్పుడు ఊబర్ ఓలా రావడం వల్ల కూడా మీకు కొంచెం చాలా. ఇప్పుడు ఇలా గవర్నమెంట్ ఆఫీసర్ డ్యూటీ చేసే వాళ్ళు ప్రతి ఒక్కడు ఇక్కడ ఆఫీస్ బంద్ కాగానే ఆన్ చేసుకుంటారు, అలా పోయి నిలబడతారు. ఇక్కడ బుకింగ్ వస్తే ఆడ కురుపుతారు, ఎక్కించుకుని పోతారు. పెట్రోల్ ఖర్చు వెళ్తుంది దానికి. అవును. ఏమేమి నెత్తలు కొట్టుకొని 5 లక్షలు పెట్టి బండి కొనుక్కొని ఇప్పుడు గవర్నమెంట్ కొనియాలి మీకు? నేను నా కష్టం సార్. అది గవర్నమెంట్ ఏం ఇవ్వాలి? ఎస్సీ కార్పొరేషన్లో ఇస్తే ఎవరికో చదువుకున్నోనికి అవతారు ముంచడానికి, నిన్ను నన్ను మోసం చేసి ముంచడానికి ఇచ్చింది. నాటువంటి పేద పక్కనికి ఎవరికి? 10 ఏళ్ళు అవుతుంది బంగారు తెలంగాణ అవుతుంది, తలసరి ఆదాయంలో 1, జీడిపిలో 1, ప్రజలు నివసించడంలో 1, బతుకులలో 1 అయ్యన్నీ తెలంగాణ. నువ్వు భారత్ నువ్వు బీఆర్ఎస్ అని అనకు ఇంకోసారి. సరే టీఆర్ఎస్. టీఆర్ఎస్ అని తెలంగాణ పార్టీ అని బీఆర్ఎస్ అని మాట మాట్లాడితే నాకు మండుతుంది. హరీష్ రావు అంటుండు అన్నిట్లో 1 ఉన్నా మాకే ఓటేస్తారు, ఇలా ఆటో డ్రైవర్ లేసారు కూడా అంటుండు. దేనికి? కార్ గుర్తుకి వేస్తారు అందరికి మొత్తం. తలొక ఆటో ఇప్పించినందుక, లేకపోతే అందరికి దళిత బంధు ఇచ్చినందుక. నీకు ఎవరైనా ఎదురు తిరిగితే మనం తీసి పక్కన పెడితే నీ దగ్గర డబ్బు ఉన్నోళ్ళే ఉండాలి. నువ్వు మాదిగోళ్ళని ఎవరినో నీ దగ్గర పెట్టుకుని చూయించు. ఇవాళ మాదిగోళ్ళకి ఎవరికో నువ్వు టికెట్ ఇచ్చింది చూయించు. ఇంకా చెప్పులు మోస్తాను కానీ ఒక్కరికి ఇస్తే అయిపోయినా? అదే ఆ పాటలు పడుతుంది కానీ ఏం పేరు ఆయన పేరు? రసమయ బాలకృష్ణ. రసమయ బాలకృష్ణ ఇంకొకరికి ఇస్తే సరిపోయిందా టికెట్? ఎంతో మంది మాదిగులు ఉన్నారు, అడక తింటోళ్ళు ఉన్నారు. మొన్న ఏ పురుషో మొన్న తెలుసు నీకు? ఏ పురుషో అన్న ముచ్చట చెప్తే నిన్ను కుక్క తిట్టు కుక్క అన్ని నానా బూతులు తిట్టిండు. ఇవాళ మళ్ళీ కుక్క కాకపోయింది. నీకు ఎవడన్నా ఎదురు తిరిగితే వాడిని బిస్కెట్ వేసి గుంజుకోవడం అలవాటు. మనోడు ఎస్సీయే కదా. ఏమనుకుందా మా సడ్డ కూడా ఆయన కర్మ పాడుగాను. ఆయన మా సడ్డ కూడా ఆయన ఫోన్ చేసి అడుగుతారా నీకు? ఏం అడుగుతారు ఆయన నా మొక్క నాయకుడు అవసరం లేదు. నువ్వు ఎడబడ తిట్టు తిట్టావు, నువ్వు పోయి మళ్ళీ బ్యా 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 అని పోయి ఆయన కళ్ళకన్నా పుట్టిన అత్తండి. ఎందుకు నీకు అవసరమా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏం చేసిందే ఇందిరాగాంధీ తుపాకీ తుటాలకు బయలు అయిపోయిందే 60-70 ఏళ్ళల్లో? రాజీవ్ గాంధీ బాంబులకు బయలు అయిపోయాడు, తుపాకీ తుటాలకు ఇందిరాగాంధీ తూటు తూట అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చినా సోనియా గాంధీ పుచ్చం వేసినట్టు వేసింది, మన్మోహన్ సింగ్కి దానం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏం చేసింది అంటే రోడ్లు వేసింది, మంచి మంచి ఇండ్లు కట్టించింది, పేదలకు ఇండ్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనే కాదు, అధికారంలో కానీ అక్కడ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ కొంచెం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే కొంచెం నాకు తెలిసి ఇంకోసారి మళ్ళీ కేసీఆర్ ఓటేస్తే
హైదరాబాద్ అడక తింటది సర్వనాశనం కొట్టుకొసేస్తారు జనాలు బరాబర్ కొట్టుకొసేస్తారు నీకు ఆల్రెడీ మొన్న నప్సు కూడా లేవు ఒక ఆయన ఫంక్షన్ కు పోదామని సాయంత్రం పూట 7-8 గంటలకు మంచిగా చైన్ వేసుకొని మంచి 2-3 రింగులు వేసుకొని ఏదో క్యాబ్ బుక్ చేసుకొని ఇట్లా వెయిట్ చేస్తుండట ఓ 3 పోరగాళ్ళు మరి గంజాయి బ్యాచో తాగుడు బ్యాచో లంగా గాళ్ళు ఉప్పల్లో చాలా మంది ఉన్నారు సార్ అట్లా వచ్చి ఏం చేసినట్ట తెలుసా ఈయన రౌండ్ అప్ చేసి ఇద్దరు గట్టిగా మెడ పట్టుకొని ఈ రింగులన్నీ లాక్కొని ఈయన అటు నూకేసి వెళ్ళిపోయారట ఈయన వచ్చి చాలా జరుగుతాయి సార్ అట్లా ఈయన వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా పోలీసులు ఏం చేయలేరు సార్ వాళ్ళ తీసుకొచ్చిస్తారు ఈ రింగులు చైన్లు వేస్తారు పోలీసులు తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు తుత్తులు అంటే పక్కా ఇది 100% న్యాయం జరగదట న్యాయం అస్సలే జరగదు జరగదు ఇంకో స్టోరీ చెప్తా చిలకలు కూడా అలా పోలీస్ స్టేషన్లో నేను మొన్న ఇట్లనే ఛాయ్ తాగుతూ మాట్లాడుతుంటే మీతో మాట్లాడినట్టే మాట్లాడినా ఏదనికేస్తావు అంటే కారు గుర్తుకు అందరూ మరి అందరిని వచ్చారంటే కారుకేస్తారు నిన్ను కారు ఆయన అన్నాడు చెప్తున్నా కారుకేస్తావు ఎందుకు వేస్తావు అంటే మరి అందరు లంగలే కదా అన్నాడు నేను మరి మీ ఇంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అది అని అడిగిన నా కొడుకు 3 ఏళ్ళు అవుతుందన్న కనబడకుండా పోయిండు చిలుకలు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా అని చెప్తుండు కొడుకు ఒక కూతురట కొడుకు కనబడకుండా ఎటువంటి తెలియదు చిలుకలు కూడా దాంట్లో చేస్తే ఇప్పుడు 1 సంవత్సరం అయింది 2 ఏళ్ళు 3 ఏళ్ళు దొరుకుతలేడట ఇప్పుడు పోలీసు పరిపాలన పోలీసులు పరిపాలించేదే తెలంగాణ రాష్ట్రంలో నేను ఏం చెప్పినా తెలుసా నువ్వు ఇచ్చినావు పట్టించుకుంటలే కదా పట్టించుకోకపోతే దానికి కారణం ఎవరన్నా అడిగిన నీ ముఖ్యమంత్రి కరెక్ట్ ఉంటే ఈ పోలీసు వాళ్ళు భయపడి నీ కొడుకు 1 రోజులో దొరుకు అదే కేటీఆర్ కొడుకు తప్పిపోతే దొరకదు మరి నీ కొడుకు ఎందుకు దొరకలేదన్న అబ్బా ఈ లాజిక్ నాకు ఒకటి చెప్పలేడన్న మరి ఇప్పుడైతే కారు గుర్తుకన్నా చెప్పు తీసుకొని కొడుతుంది అంటుండు నేను ఏమన్నా చెప్తా నేను కొట్టుకుంటా అని చెప్తున్నాను మీరు వేస్తారు కారు గుర్తుకు నేను 20 ఏళ్ళు అన్న ఏ బట్టి 2001 నుంచి నేను టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసుకుంటూ వచ్చినాను 20 ఏళ్ళు 20 ఏళ్ళు నేను నాకు ఓటు వచ్చింది ఎప్పుడు 95లో వచ్చింది 2001 నుంచి నేను టీఆర్ఎస్ అప్పుడు మాకు దుగ్గాల శ్రీనివాసరావు ఉండే అప్పుడు మాకు దుగ్గాల శ్రీనివాస అల్వెన్స్ అంటే దాన్ని ఏమంటారు కాంగ్రెస్ పొత్తు నియోజకవర్గం ఏది మాది పాలకుర్తి పాలకుర్తి పాపం ఆయన మంచోడే దయాకర్రావు జర నయమే కానీ ఈ పాలకులు చేయబట్టి ఆయన కింద ఉన్న చేయబట్టి ఆయన కూడా ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అయిండు చాలా మంచి మనిషి ఆయన ఖరాబ్ చేశారు ఏ మండలం అది మాది కొడకల్ల మండలం అండి దరిద్రం పాలకులు మా మండలంలో ఉన్న పాలకు 20 ఏళ్ళు కారు గుర్తు కొట్టేశారు ఇప్పుడు మళ్ళీ సార్ నెక్స్ట్ నెల రోజులలో ఎలక్షన్లు ఉన్నాయి కష్టం సార్ ఈసారి వేస్తావు కారు కష్టం కష్టం కష్టపడేస్తావా నాకేమనిపిస్తుంది ఆయన ముఖం చూస్తేనే వేయాలనిపిస్తుంది ఇక్కడ అధికారం పరిపాలన చూస్తేనే ఏ బుద్ధి అయితే లేదు పాపం దయాకరరావు ముఖం చూస్తే వేయాలనిపిస్తుంది ఆయన పోతే పాపం పని చేస్తాడు అదే ఆయన కేసినా ఈయన కేసినట్టే కదా మళ్ళీ కేసీఆర్ కేసినట్టే ఇప్పుడు మీరు అన్న పరిస్థితి అని ఇప్పుడు నువ్వు ఒక్కడు సుఖం చూసుకుంటావా తెలంగాణ రాష్ట్రం కోసం చూడాలి నా ఒక్కని కల్పించితే అయిపోయింది ఆయన నాలాంటి వాళ్ళు 100,000 మంది ఉన్నారు 3.5 కోట్ల మంది ఉన్నారు నేను ఒక్కడిని ఆయమన్నా తురుంకాయ నేనేమన్నా కాదు మేము మా నిరుద్యోగుల నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న ఏం లాభం ఉద్యోగం లేదా పాపం ఉద్యోగాలు వస్తాయి అని తెలంగాణ కోసం ఇదే వయుల కొన్ని 1000 మంది రక్తదానం చేసిర్రు సచ్చిన జనాలు మేము ఆటోలు తీసుకొని వచ్చేది కొంతమందిని ఆటోలు వేసుకోపోయినా నేను కూడా అప్పుడు ఈసోంటి పాలన నేను ఎప్పుడు తుల్లే ఇంత దరిద్ర పాలన మీరు నిరుద్యోగులు ఏం చెప్తారు భూమేష్ దయట్రా ఇప్పుడు నా పుసుక్కనా దయాకర్ రావు మీద కొంత సింపతి ఉంది నాకు కేసీఆర్ మీద కోపం ఉంది ఈయననే అంటుండు ఈయన చేస్తే పిచ్చం వేసుకుంటాం కేసీఆర్ పాలన వస్తే అంటుండు దయాకర్ రావు కొంచెం బెటరే అంటుండు మరి నువ్వు ఒక నిరుద్యోగిగా ఈ ఆటో డ్రైవర్ అన్నకి ఏం చెప్తావు నిరుద్యోగిగా ఆటో డ్రైవర్ టీచర్ జాబ్ గురించి చెప్పు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉందంటే ఆటో డ్రైవర్ ఇంత ముందేమో చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా రోడ్ ట్యాక్స్ పెంచడం పోలీసులు పట్టుకొని ఫైన్లు వేయడం వాళ్ళకు కూడా ఇబ్బంది సైడ్కి పెడితే ఫోటో కొడుతుంది ఫోటో కొడతారు 230 విపరీతంగా కొడుతారు ఫోటోలు పడుతున్నాయి బైకులు అన్ని సమస్యలు ఎందుకు చెప్పట్లేదండి ఎందుకు చెప్పాం భయం అయ్యమన్నా బైకులో చేయబట్టి మేము అడక తింటున్నామని చెప్పినాం రోడ్ సైడ్ కాపితే వచ్చి ఫోటో కొడుతుండే ఏడ పడితే అక్కడ నిలబడి ఫోటో సెల్ ఫోన్లలో పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా కొడుతుండే మరి ఫోన్లో కొడుతురు ఏడా పక్క కాపుకుండా కూడా ఫోన్లో ఫోటో తీసి అలా ఆన్లైన్లో పెడుతుండే నేను మొన్ననే కట్టినండి 2200 ఉంటే మళ్ళీ 2000 అయినాయి ఏడ తెచ్చి కట్టాను ఛాయ్ బండి ఉన్నది
హైదరాబాద్ లో తెలంగాణలో ఏమనుకుంటున్నారు? 5 లక్షల మంది ఉంటారండి తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. ఏమనుకుంటారు డ్రైవర్లు, ఏం మాట్లాడతారు? నాకు తెలిసి ఈసారి అయ్యారు సార్, కొంచెం 100% అయ్యారు. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు అయితే అయ్యారు. ఆయన ఒక్కని కోసం చూసుకుంటే ఏమిటి, అందరిని చంపినట్టే అన్నా? మేమైతే అల్లాడిపోతున్నాం. మీరు ఏమన్నా అనుకోండి, ఆటో వాళ్ళు అయితే ఈ బైకులు రాపిడో ఓలా ఊబర్ వచ్చిన కానీ సరే క్యాబులు వచ్చినాయి పర్వాలేదు, ఎమర్జెన్సీ ఎవరన్నా పడనోడు ఉంటాడు పోతాం. ఆడపిల్లలు కూడా వచ్చి నిలబడి క్యాబ్ బైక్ బుక్ చేసుకొని బైక్ మీద మొగోడు కూర్చున్నాడు, కూర్చొని పోబట్రి రాష్ట్రం పాడగాను ఎవరికా నువ్వు తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఇదానే? ఆడ తీసుకుపోయి ఆయన ఖరాబ్ చేస్తే ఎవరిని బాధ్యనే, ఎవడు బాధ్యుడు? తీసుకుపోతే వాడు ఎన్కౌంటర్ చేస్తుంది, దాన్ని చూస్తే నువ్వు పాన ముక్కునే తీసుకుపోయి ఆడ ఏమైనా చేయగానే ఎన్కౌంటర్ చేస్తుంది. అవి తీసేస్తే అది ఎక్కుతుందా? ర్యాపిడో తీసేయి, బైక్లో తీసేయి, ఎవరైనా వస్తే ఆటో అడిగితే 10 ఇచ్చేకాడ అమ్మ దండం పెడితే ఒక పై ఇంకో 5 రూపాయలు అని అడుక్కుంటాం. గుంజుకొని అయితే గుంజుకోం కదా పట్టి. మొన్న వాళ్ళెవడో ఏమైనా చేసినాడని 4 తీసుకుపోయి తుపాకు చుట్టూ కాల్చిపారి, అదే లేనోడు కాబట్టి వాడిని కాల్చిపారి. అదే నీ అంత ఉన్నోడైతే అదే ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు అయితే మనకు అక్కడ ఎవడో భద్రాచలం వాళ్ళు ఎవడో పాపం అనేవాడు పెళ్ళాన్ని మొగని చంపితే ఆడు ఏం చేసినావు? మళ్ళీ 10 రోజులకే తిరిగి వచ్చింది, దండలు వేసుకుంటూ తిరిగి వచ్చింది. మీరుపేటలో చూసిన నందనవనంలో ఏం చేశారు? ఐదారుగురు కలిసి రేప్ చేస్తే ఎవరైనా అధికారంలో ఉన్నా డబ్బు ఉన్నదా బలం ఉన్నదా ఏం చేయలేవు. నువ్వు కాదు, కేసీఆర్ ఏం చేయలేడు, ఆడ బొగ్గాడపోడు కూడా ఏం చేయలేడు. ఏం లేకపోతే వాళ్ళు తీసుకుపోయి అడిగిలో అన్నం కాల్చిపోయి, మనకు 4 తీసుకుపోయి అన్యాయంగా కాల్చిపోయి. ఇట్లా రైతు బంధు వస్తలేదా నీకు? నాకు భూమి లేదయ్యా, రైతు బంధు రానికి ఇల్లు లేదు, నాకు ఇంత భూమి లేదు. భూమి ఉంటే అప్పుడు మాకు రిజర్వాయి పడ్డది, ఆ రిజర్వాయిలో మునిగిపోయింది. ఎకరానికి 10,000 15,000 ఇచ్చారు. అవి ఉంటే ఇంత రోడ్డు అంటే జాగా కొనుక్కున్నా మొన్న నా బిడ్డ పెళ్ళికి అమ్ముకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తే అవి ఆమెకే ఇచ్చిన, అవి అడ్డే పోయినా నాకేం లేదు. చేసుకుంటే దీని మీద బతకాలి, లేకపోతే ఒక బస ఉండాలి. ఇప్పుడు మీ భార్య లేదండి? ఎట్లా? నాకు భార్య లేదు, చనిపోయింది. ఎట్లా ఏమైంది? ఇప్పుడు 8 ఏళ్ళు నా 7 ఏళ్ళు నా భార్య చనిపోయింది. ఏమైంది? ఆమె పిడుసుండే, పిడుసు వచ్చి చనిపోయింది. తెలంగాణ వచ్చినాక మరి హాస్పిటల్ రాకముందే, తెలంగాణ పదేళ్ళు వచ్చినాకనే చనిపోయింది. మరి హాస్పిటల్లో మంచి చూపించలేదా? చూపించుకోవాలి, లేక డబ్బులు లేక. మరి గవర్నమెంట్ వచ్చి అన్ని ఫ్రీ ఇస్తున్నాం కదా కార్పొరేట్ వైద్యం, కనీసం స్ట్రెచర్ ఇవ్వలేదండి. గాంధీ హాస్పిటల్లో 10 రోజులు నా భార్య గాంధీలోనే చనిపోయింది. ఇప్పుడు మంచిగా వైద్య సౌకర్యాలు ఉంటాయి? ఏ సౌకర్యం లేవు, చెప్పుకోవడం కోసమే సౌకర్యాలు. కాదన్నా యశోదలు ఉన్నట్టు ఉన్నాయి అంటున్నారు. 5 చెప్పుదాం కొట్టుకుంటా పోదాం బండి, ఇప్పుడు ఈ బండి వేసుకుని పోదాం గాంధీ హాస్పిటల్కు. ఎవరైనా రెస్పాన్స్ ఇస్తే నేను ఆడనే ఊరేసుకుంటా షర్ట్కు. ఎవరు రెస్పాన్స్ ఇయ్యారండి? ఆయన చెప్పుడు హరీష్ రావు గారు చెప్పుడే, ఆయన ఏంటంటే ముందు నుంచి పార్టీలో పడిసేస్తుంది కాబట్టి ఇప్పుడు పిల్లకాయలు పోతే నా బతుకు ఏమవుతుందో అనే దాంతోనే ఆయన చెప్పుకోవడం కోసం, అంతేగాని ఏం లేదు, లాభం లేదు, వేస్ట్. మరి ఏం చెప్తారు మీరు ఆటో డ్రైవర్లు అందరికీ ఏం చెప్తారు ఫైనల్గా? ఏం చెప్తామండి, ఈసారి అయితే కష్టం ఇయ్యరు 100% ఆటో డ్రైవర్లు. మీరు వేస్తారా కారు గుర్తుకు? నేనైతే 100% వేయొద్దు అని అనిపిస్తుంది నాకు. ఏమో మీరు కొంత డౌట్ ఉన్నారా? డౌట్ ఏం లేదు సార్, నాకు వేయొద్దు అని అనిపిస్తుంది, వేయను. 20 ఏళ్ళు సరిపోదా? చాలు, వేసిన కనీసం ఇంత ఇళ్ళని ఇంత గూడన్న కట్టుకుని. నాకు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నవే, నాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, 2 గదులు ఉన్న ఇల్లు సార్. నువ్వు 3 లక్షలు ఇస్తాను, ఇది ఇంకొకటి మొన్న 3 లక్షలది లేదేమంటారు లక్ష్మి, కళ్యాణ్ లక్ష్మి కాదు కాదు, మొన్న రీసెంట్గా పెట్టారు చూడండి, గృహలక్ష్మి. గృహలక్ష్మి అని పెడితే గృహలక్ష్మి అని పెడితే కూడా నా పేరు రాలేదండి. అందులో రాలే మరి అందరూ వాళ్ళు ఏమంటారు, ఊళ్ళో ఉన్న నా కొడుకులు నువ్వు ఊళ్ళో ఉంటలేవు నీకు ఎందుకు పెడతావు ఇల్లు, నువ్వు ఊళ్ళో ఉంటలేవు నీకు ఎందుకు పెడతావు ఇల్లు అని అంటారు. ఇప్పుడు ఆటోల పరిస్థితి చాలా దారుణంగా. నువ్వు చెప్పు భూమేష్, నువ్వు చెప్పేది గమనించిన కాడికి ఆటోల పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? చాలా అంటే ఓలా రైడర్ ర్యాపిడో వచ్చినాయి, ఒక్కోళ్ళు ఎమర్జెన్సీ బుక్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆటోలో పాపం ఆటోలకు కస్టమర్లు ఎక్కువ లేరు, ఎందుకంటే ఓలా ఇప్పుడు సిటీలో ముఖ్యంగా సిటీ ఆటోలు అయితే చాలా దారుణ పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు అదే పల్లెటూళ్ళ ఆటోలు ఎంతో కొంత నడుస్తున్నాయి, కానీ సిటీల పరిస్థితి ఆటోల పరిస్థితి అయితే పాపం దారుణంగా ఉంది. వాళ్ళు కూడా ర్యాపిడో ఇప్పుడు చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా ర్యాపిడో యూజ్ చేసుకోవాలని తెలియదు.
వాళ్ళు ఎక్కువ బైక్ బైక్ ఈ మధ్య బైక్ స్కూటీ ర్యాపిడ్ వాళ్ళు చేస్తున్న చేయడం వల్ల ఆటో వాళ్ళ పరిస్థితి దెబ్బతింటున్నది. మరి ఆటోలకు కూడా ప్రమాద బీమాలు లేవు, ఆటోలకు కూడా సమస్య ఏం లేదు సార్. బీమా బీమా ఏమి లేదు, రైతు బీమా లేదు, ఆటో డ్రైవర్లకు ఆటో బంద్ అనే ఏం లేదు సార్, ఏం లేదు. ఆటో వాడు చేసుకుంటేనే మనకి కడుపు నిండాలి. మరి ఇప్పుడు రైతు బంధు ఇస్తే నీకు సంతోషం లేదా? మంచిదేనా పథకం రైతు రైతు బంధు? ఎవరికండి రైతు బంధు? ఎవరికండి రైతు బంధు చెప్పండి? ఎవరికి ఇచ్చినవను రైతు బంధు? భూమి ఉన్నవానికి రైతు బంధు. నాలాంటి భూములు ఈ తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్నోళ్ళు ఎక్కువ ఉన్నారా లేనోళ్ళు ఎక్కువ రాదు, కొంచెం ఒకసారి మీరు సర్వే చేసుకోండి. భూమి ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారా లేని వాళ్ళు ఎక్కువరా ఒకసారి సర్వే చేసుకోండి సార్. అయితే మీరు మరి రైతు బంధు ఇవ్వద్దంటారా? ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఓ రెండు ఎకరాలు, ఓ ఐదు ఎకరాలు, మూడు ఎకరాలు లోపు ఉన్నానికి, ఓ ఐదు ఎకరాలు లోపు ఉన్నానికి ఇవ్వాలి. ఇప్పుడు మల్లారెడ్డికి 100 ఎకరాలు ఉన్నదండి, ఆయనది ఎప్పుడు తీసుకున్నావు? కొన్ని 100 కోట్లు తీసుకుంటున్నావు నువ్వు. 600 ఎకరాలు అని ఆయనే చెప్పుకుంటాడు. మల్లారెడ్డి నాకు 600 ఎకరాలు ఉంది. 600 ఎకరాలకు నువ్వే తీసుకుంటి అర ఎకరం ఉన్నాను కొత్తున్నా అదే లక్ష కోట్లు సంపాదిస్తారా పూలు అమ్మినోడు? ఆయన లెక్క పూలు అమ్ముతారు పట్టణం వల్ల లక్షల మంది ఉన్నారు, అంతేనా? 800 కోట్లు సంపాదించారు చూపిద్దాంప. నీ లెక్క ఒక్క పైస మంది సంపాదించిన వాళ్ళు వాళ్ళకి ఆ పూట నిండితే చాలు. ఈ పూలు అమ్మేటోళ్ళు పాలు అమ్మేటోళ్ళు ఆ పూట నింపుకుంటే చాలు కడుపు. అంటే నా చెప్పేది అబద్ధం అంటారా? 100కు 100%. ఏడవన్న నేను చంద్రబాబుతో నుండి ఇలా కేసీఆర్ దగ్గరికి వచ్చి మా కేసీఆర్ అని మాట్లాడతా సిగ్గుండాలి కదా నీకు. నువ్వు ఎన్ని తిట్టి తిట్టినావు కేసీఆర్ను? ఈ తలసాని పేరు శ్రీనివాస్ యాదవా? తెలంగాణ కోసం కొట్లాడింది మల్లారెడ్డి. ఆ తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణ కోసం కొట్లాడింది ఓయు. అది ఓయువే రక్తాలు వెళ్తాంటే చిగు. నువ్వు పోలీసులను పెట్టి అప్పుడు ఎవడు ఆయన పేరు ఏం పేరు కిరణ్ కుమార్ అని ముఖ్యమంత్రి ఉండేప్పుడు సీకులు పెట్టి అన్ని తీగలు పరిచి రక్తాలు వెళ్తాంటే దిమ్మ తినిగిపోయేలాగా చేసారు. ఎవడే ఇలా నీతో ఎవరు ఉన్నారు అప్పుడు? కేసీఆర్తో ఎంతమంది ఉన్నారు తెలంగాణ నాయకులు? ఇవాళ ఎంతమంది వచ్చారు నీ దగ్గరికి? నీకు ఏమైనా డబ్బున్న వాళ్ళు కావాలి తప్ప వేరే ఆలోచన ఏం లేదు. అరక తినా సరే నీ అమ్మ ఇది పోతే పోయింది ఇది ఉంటే ఎంత లేకుంటే ఎంత నేను అయ్యంకల ఏదైనా కూల్ చేసుకునే పోతా నాకు చదువు రాదు. కేసీఆర్ బిడ్డకు వాచ్ ఉంది తెలుసా మీకు? 20 లక్షల వాచ్. మరి మీకు ఎంత వాచ్ ఎంత? నాకు అసలు ఏది ఉండదు. 20 లక్షలు కాదు, 20 రూపాయల వాచ్ కూడా పెట్టండి. ఏమంటుంది అంటే కష్టపడాలి చెమట ఓడిస్తూ వస్తుంది అంటారు. మరి మీరు ఆమె చెప్పినట్టు మల్లారెడ్డి టైప్ లో కష్టపడిన సేమ్ డైలాగ్ పాలమ్మిన నువ్వే ఏ నువ్వు బతుకమ్మ వేసి ఉయ్యాలో ఇలా అమ్మా అన్నది రామ 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 ఉయ్యాలో. 8 లక్షలు వస్తాయి రామ రామ అని ఉయ్యాలో అయితే 20 లక్షల వాచ్ వాచ్ 20 లక్షలు ఉందంటే ఆమె సీర ఎన్ని లక్షలు ఉండాలి, ఆమె ఇల్లు ఎన్ని లక్షలు ఉండాలి? ఏముండాలి ఏమున్నా కేటీఆర్కు ఈ ఆమె పేరు ఏం పేరు కవితకు హరీష్ రావుకు ముఖ్యమంత్రి గారికి నువ్వు ఆయన కూర్చుంటు నాయన నువ్వు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్తలేవు అయితే ఏమని బాధలు ఏమున్నాయో చూస్తున్నావు. రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళు నానా బూతులు తిడుతురు. అవసరం అనుకుంటే నిలబడి చాలని రాసి గుంజుకుంటారు, నిలబడి చాలని రాపించి అడ్డం తిరిగి ఫోటో కొడుతున్నారు బండికి చూపిస్తా మరి ఉప్పల్లింగ్ రోడ్డు నిలబడి ఏం పాలన. ఈ పోలీసులు చేపట్టి చాలామంది అన్యాయం అయిపోతారు పోలీసులతో చాలామంది. ఒక్క నిమిషం భూమేష్ ఈ పాలన పాడుగాను ఏం చేసుకుంటారు ఈ పాలన. మాలాంటి లేనోడు అడక తింటున్నామన్నా మీరే కాదు ఇదేందన్నా ఇది మాకు ఒక పూట తిండి దొరుకుతుంది అలా దేవుడా అని మొక్కుతున్నాం మేము. ఇప్పుడు మీరు రెంట్ కుంటారా తెల్ల? నాకు రెంటే 20ల నుంచి రెంటే. ఎంత రెంట్? 2003 నుంచి నాది ఇప్పుడు 5000 రెంట్కి. 5000 కరెంట్ బిల్ ఎంత వస్తుంది? ఓ 200 కేసీఆర్ వచ్చినాక తగ్గినా పెరిగిందా కరెంట్ బిల్లా? నేను అప్పటి నుంచి అయినా గంతే కట్టేది, ఇప్పుడైనా గంతే కట్టదు. కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కూడా గదే 150 200 కట్టేది, ఇప్పుడు 200 250 అంతే వస్తుంది. కరెంట్ మీద లేనిది లేనిది అని చెప్పాలి, ఉన్నది ఉన్నదని చెప్పాలి. ఇంకా మిగతా ఖర్చులు ఏముంటాయి? ఇక నాకైతే ఇంకా డీజిల్ ఖర్చు, ఇక నాకు ఇంట్లో తిండి ఖర్చు అంటే నెలకు 3-4 వేలు అయితే కావాలి. నెలకు 5000 ఇళ్ళకి రాయి, 10-15 వేలు వెళ్తే అయితేనే ఇలా బతుకుతున్నాం. అవి కూడా వెళ్తలేవు ఇప్పుడు. ఇప్పుడు ఏం వెళ్తలేవు ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరం ర్యాపిడో వచ్చిన కానించి ఆటోలది ఏమీ లేదు. ఆ పూటకు తింటే చాలనిపిస్తుంది. మరి మీకు గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేస్తారు? ఆటో డ్రైవర్లకు 6 నెలలకో సంవత్సరానికి మంచి 10000 ఇస్తా అంటాను. ఈయన అయ్యాడు, ఈయన అయ్యాడు ఆటోలలో కాదు, ఈయన కొంచెం పేదగా ఉన్నోడిని ఇంకా పేదగానే చేస్తారు, కానీ ఈయన ఏం చేయలేడు ఈయన వల్ల కాదు కూడా. మీరు ఆటో డ్రైవర్లు మరి సార్ కారు ఓడిస్తారా? 100% ఓడిస్తారు. మరి ఆ డ్రైవర్ ఎవరెక్కితే ఆ ప్యాసింజర్లు అందరూ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? చెప్పిందే చెప్పాలి. వాళ్ళే చెప్తారు ఈ పాలన పాడుగాను మేము ఎందుకని ఎత్తిరా నాయన అని.
వాళ్ళే చెప్తారు ఇప్పుడు ఆటోలు వచ్చిన వాళ్ళు సార్ ఒక 10 రూపాయలు ఎక్కువైంది సార్ ఒక 20 రూపాయలు ఏం అడుగుడే అని అడుగుడు చాలా కేసీఆర్ పుచ్చం అడుగుతున్నాడు అడుగుతున్నాను అన్నారా కేసీఆర్ ఏడ మీటింగ్ పెట్టినా ఈసారి కాంగ్రెస్ కోటెత్తే గాలే కలిసిపోతుంది మళ్ళీ తెలంగాణ పార్టీకి వేయాలి బీఆర్ఎస్కి వేయాలి ఎవరికి వేసుకుంటే మాకు 10 సంవత్సరాలు చాలా నీ నీ పాలన వద్దు ఇక వద్దు ఇక పాలన వద్దు కేసీఆర్ పాలన వద్దు ఇక కేటీఆర్ పాలన అంటే ఇంకా వరస్ట్ ఉంటుంది కానీ కేసీఆర్ గారు కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ పక్కన పెట్టండి కేసీఆర్ అంటే కొంచెం అనుభవం ఉండే సరే ఏదో నడిచింది 10 ఏళ్ళు నడిపించిన కేటీఆర్ ఇప్పుడు ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చూస్తుంది తప్ప వేరే ఆలోచన ఏం లేదు ఆయన ఇంకోరికి ఇచ్చే అంత స్తోమత ఆయన దగ్గర లేదు కానీ ఇయ్యలేడు ఇయ్యడు ఆయన ఎవరికి ఆయన కొడుకుకు తప్ప వేరేటోనికి ఎవరిని ముఖ్యమంత్రి చేసేంత అది లేదు చెయ్యడు కూడా ఇప్పుడు మీ ఆటో డ్రైవర్లు డిమాండ్ ఏం అడుగుతారు ఇప్పుడు ఉన్నన్ని రోజులన్నా మీకు ఏమన్నా చేసి పోతే ఎట్లా ఓడిపోతాడు ఆయన ఇప్పుడు పెన్ను పట్టుకొని ఆ పైల మీద సంతకం పెట్టినా ఏం కాదు ఆటోలలో ఎందుకు అక్కువలు అయిపోయింది నిన్నటికే కథం అయిపోయి ఆయన ఇప్పుడు ఉంటే ఎంత లేకుంటే ఎంత ఆయన ఇప్పుడు మన లెక్క నిన్నటికే అయిపోయింది ఆయన ఆయన మన లెక్క మనిషి ఆయనే ఆయన ఇప్పుడు ఆపద మంద ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ 20 రోజుల నుంచి కనబడకుండా పోయిండు జ్వరం వచ్చింది సరే పోయిండు జ్వరం వస్తే 20 రోజులు కనబడరానా ఈ ఎక్కడ పోయిండు ఆయన కరకి ఇక మనం అంటూ అడుగుతాం ఆయన ఏం చేయలేడు కేటీఆర్ అంటుండు పులి వస్తుంది మొత్తం అందరిని మింగేస్తుంది అంటుండు పులి ఏనంగా వచ్చింది ఈ కేసీఆర్ పులిట ఇంకో ముక్కింతలావు పెట్టుకోని ఇంకో ముక్కింతలావు పెట్టుకోనా పులి అంటే కొంపదీసి పులిది గెటప్ పులి శర్మ వేసుకొని వేసుకొని ఇప్పుడు అన్న ముసలైనాక నువ్వు ఎంత సింగారం చేసినా ఇప్పుడు అంటారు కదా గాడికి సున్నం అయితే గుర్రం అయితే అదే 10 ఏళ్ళ నుంచి లేని ముఖ్యమంత్రి ఇంకా కొత్త కొత్త ఆడే ముఖ్యమంత్రిని పులేశం వేసి పులేశం వేస్తే గాడికి గుర్రం అయితే అది పులేశం వచ్చి వచ్చి మీ ఆటో డ్రైవర్ల నోట్ అడుగుతేస్తారా ఎవడు కేసీఆర్ ఆయన మొత్తం ఆడేశం వేసుకొని వచ్చి ఆయన బిడ్డేశం వేసుకొని వచ్చి అడిగిన అయ్యాం ఆర్బిలేశం వేసుకొని వచ్చి అడిగిన అయ్యాం ఏం పాలన పాలన పాడగాను మరి దరిద్రంగా ఉంది కవిత కంటుంది నేను మహిళా బిల్లు తీసుకొచ్చిన నన్ను చూసి ఒకటి ఎర్రంటుంది మహిళా నువ్వు ఒక్కదాని కొట్లా ఈమె కొట్లాడితే నాకు జంతర్ మంతర్ కూడా ధర్నే వేసింది అంట చూడలేదు ఏడంగా ఢిల్లీలో విమానంలో పోయింది అసలు ఆమె మహిళా బిల్లు ఒక్కరోజు చేస్తే మీ అయ్య తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ నీ అయ్యతో ఉన్న వాళ్ళు అంతా ఇప్పుడు మీ అయ్యతో ఎందుకో లేరు ఈమె మహిళా బిల్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఈటల రాజేందర్ పోరాడి పోరాటం చేసిండు ఎందుకో పక్కన పెట్టినందుకు నువ్వు ఒక్కరిని తెచ్చి అయినా అది ఆటో డ్రైవర్లు ఓయిల యుద్ధ విద్యార్థులు సగల సమ్మె సగల జిల్లా సమ్మె పెడితే తెలంగాణ వచ్చింది ఇలా నీ ఒక్కళ్ళు నింపుకున్నావు నాయన ఏం అది కూడా ఏం బాగుపడలే ఏమన్నా ఉంటే నీ బూట్లు నాకటోడు ఎవడన్నా గా అని పేరు ఏం పేరే ఓయ్యా అని పేరు ఏం పేరు ఏ అని పేరు రసమే బాలకృష్ణ లాంటి వాడు నీ బూట్లు నాకటోడు ఎవడన్నా ఉంటే వాళ్ళేమన్నా పెద్ద అయినా కానీ నా లాంటి వాడు ఇంకా దరిద్రంగా తయారవుతారు మీ ఊర్లో అందరికి 3 ఎకరాల భూమి డబ్బులు పెట్టి ఎకరం ఊళ్ళు లేదు మా ఊళ్ళో ఎకరం లేదు 3 ఎకరాలు దాకెందుకు ఎకరం లేదు ఎకరం లేదు విమానం కొన్నాడు ఈ ప్రధానమంత్రి అయితే అని మహారాష్ట్ర పూణే పోయిండు ఎవరై పైసలు నీయా మిషన్ తీసినావు మల్లారెడ్డి లెక్క పాల మినావు పూల మినావు ఏమైనా ఉండాలి సార్ ఆయన కూడా అయ్యా మీరు ఈ ఇంటర్వ్యూ తీసుడు కాదు 10 మంది కాదు రేపు 100,000 మంది చూడాలి ఏమో ఉమ్మేస్తారు నీ ఇప్పుడు కేసీఆర్ ప్రధానమంత్రి అయితే మీకు ఎవరు కొనిచ్చారు నీకు అది ఎవరు కొనిచ్చారు నీ నీ ఎమ్మటిన ఎమ్మెల్యేలు కొనిచ్చారు నీ ఎమ్మటిన ఎమ్మెల్యేలు కొనిచ్చారు ఎవరు కొనిచ్చారు నీకు ఎక్కడ ఈ డబ్బా అది ఇలా 5 ఏళ్ళు ఒక ఇలా వచ్చి నువ్వు ఓటు అడుక్కొని వేసుకొని పోతే మళ్ళీ 5 ఏళ్ళ దాకా మాకు ముఖం చూపించవు అసలు ఈ 10 ఏళ్ళ కేసీఆర్ గెలిచినాక ఒక్కసారి ఆయన ముఖం చూసిన ఆయన ముఖం పక్కన పెట్టు మా ఎమ్మెల్యే ముఖం కూడా చూడలే నేను అరే ఆడికి పోతే సార్ ఎవరికి సారు మనం ఎవరికైనా సారే మేము ఓట్లు ఎత్తనే గెలిచింది నేను ఏదైనా ఆపదని చెప్పుకున్నాను కదా నీ దగ్గరకు వచ్చింది ఇసవంటోళ్ళు పోయి ఏమే పక్కదరు సారత్వం పక్క నేను ఆపదనా అని చెప్పుకున్నానని నేను ఒత్తిని నువ్వు పక్కదనంగా ఆయన నాతో మాట్లాడతాడా ఏదైనా అవసరం ఉండే కానీ నీ దగ్గరకు వచ్చింది నాకు ఇల్లు లేదయ్యా నేను ఆగంలో పడి ఉన్నా చెప్పుకోవాలి కదా చెప్పుకున్నాను కదా నీ దగ్గరకు వచ్చి పక్కదరు పక్కదరు వాడు ఉన్న చెప్పులు నాకే కొడుకులు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోయారు కదా ఎవరు
ఆయన పాలన పర్వాలేదు ఆయన పాలన మంచిగా ఉంది మరీ ఇంత దారుణంగా లేదు ఇంత దారుణం లేదు ఏ మాట ఆ మాట కాంగ్రెస్ అని కాదు నేను 95 నుంచి 2000 వరకు కాంగ్రెస్ కేసినా 2001 నుంచి ఇప్పటి వరకు టిఆర్ఎస్ కేసుకుంటూ వచ్చిన ఓటు నేను ఇంకా దేనికి వెళ్ళే ఓటు మరి సార్ మళ్ళీ వేస్తావన్న నిజం చెప్పానా కారు నిజంగా చెప్తున్నా వేయాలనిపిస్తుంది పోయి మట్టి మీద సాక్షిగా చెప్పారా అరే నీ ప్రమాణం చేయాలా చేయాలి ఉండు ఒక్కసారి మట్టి తీసుకు ప్రమాణం చేయాలా నీ ఈ మట్టి సాక్షిగా చెప్పాలి నేను నమ్మను నాకు వాళ్ళు ఇంత ఇవ్వకపోతే ఎంతనే ఏం చేయాలి చెప్పు పోయి సాక్షి మట్టిగా కారు గుర్తు నేను పోయానే ఓటు నేను అయ్యాను కారు గుర్తుకు అసలే ఓటు అయ్యాను అయ్యాను నిజంగా ఏం పాలన మీ అమ్మ మేము పుచ్చం అనుకుంటున్నావు నువ్వు రాపిడో బంద్ చేయి భూమేష్ నువ్వు మొగవని అయితే రాపిడో బంద్ చేయవే నీకు అధికారంలో ఉన్నావు నువ్వు ఇక ఎందుకు నీకు అన్నిట్ల మీద నువ్వే తింటావు కడుపు నీ ఒక్కరికే ఉంది ఆ కడుపు మేము బతుకొద్దా మరి కేటీఆర్ ఏమంటుంటే అందరు నా కుటుంబమే తెలంగాణ అంతా నా కుటుంబమే అంటుంది బైకులో అందరికీ అందరు నా కొడుకులేను బైకులో అందరికీ ఓపెన్ చేసి అది వైట్ ప్లేట్ ఉన్నాడు కూడా వచ్చి ర్యాపిడో ఆన్ చేసుకొని అన్న ఎడిగివాలి ర్యాపిడో అలా ఎందుంటే అంతే అయ్యా అన్నా ఏ మేము గడిపి కల్లా మేము బుచ్చమడుకోవాలా 100,000 ఆటోలు ఉన్నాయి హైదరాబాద్లో 100,000 చిల్లర ఉన్నాయి ఏం చేసుకొని బతకాలా డ్రైవర్లు అంతా ఏమేమి కష్టాలు ఉంటాయి చెప్పండి అన్న డ్రైవర్లకు అందరూ అంటే మీతో మీ ఫ్రెండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోటోలు కొట్టకుండా చాలు మాకు ఒకటి జరైనా సైడ్ కాపుకుంటే వచ్చి ఫోటోలు కొడుతారు ఒక ఫోటో కొడితే 250 ఒక్కొక్క దగ్గర 500 600 వస్తుంది రాంగ్ రోడ్డు పోతే 1200 అంటారు ఇప్పుడు రాంగ్ రోడ్డు పోవడం తప్పని మాకు తెలుసు గచ్చంతరం లేకపోతాం తెలవకపోతాం ఒక్కొక్కరు తెలవకపోతాడు ఏ గీనే కదా అమ్మ పోదాంలే ఎవరు లేరు కదా అనుకుని పోతాడు అది 1200 వస్తుంది అది వాడికి తెలియదు ఇక 1200 వస్తుందని ఇంటి కష్టాలు ఏమి ఉంటాయన్న ఇంటి కష్టాలు అంటే రోడ్డు మీదకి ఎక్కితేనే ఇప్పుడు మీ అందరికి పెద్దగా ఇప్పుడు మల్లారెడ్డిలో 600 ఎకరాల భూమి ఎవడుకున్నది 6 ఎకరం లేదన్న 6 ఎకరం లేదు 6 ఎకరం 6 గుంటలు కూడా లేదు 6 ఎకరం నాకు ఎందుకు డ్రైవర్లంతా దాదాపు పేదోళ్ళే 95% 5% మంది అనుకున్నదో 95% మందికి ఆటో డ్రైవర్లకు భూములు లేవు మరి ఫస్ట్ డ్రైవర్ బంధు పెట్టన్నా రైతు బంధు పెట్టన్నా ఫస్ట్ పెట్టాలి మాకు డ్రైవర్ బంధు వద్దు నీ రైతు బంధు వద్దు నాయన మమ్మల్ని బతకని ఇట్లా చాలు బతుకుతారు కదా ఇట్లా ఏం బతుకుతుంది నువ్వు ర్యాపిడో పని చేయి ఆటోమేటిక్గా మేమే బతుకుతాం నీకు ఆటోమేటిక్ అంటారు కదా సంతకం పెట్టే పవర్ కూడా లేదని అవు లేదు ఏం బంధు పెడతావు నువ్వు ఇప్పుడు రైతు బంధు పెడతావా ఆటో బంధు పెడతావా ఏమని బంధు పెడతావు ఏ బంధుకు సంతకం పెడతావు నువ్వు ఇప్పుడు నీది ఏం చేస్తుంది ఇంకో 50 ఇంకో 45 రోజులు అయితే మళ్ళీ ఎలక్షన్లు అప్పటిదాకా తప్పకుండా ఓడిపోతారు పక్కా ఓడిపోతాడు పక్కా ఓడిపోతాడు 50-50 ఛాన్స్ 50-50 అన్నదాన్ని అట్లా ఇక మళ్ళీ మా గుండెల గుణపంది గుణపం ఏముంది ఆయన ఆయన ఉన్నాయన్న మా డ్రైవర్లు వెయ్యారే వెయ్యారు ఆటో డ్రైవర్లు డ్రైవర్ మీ ప్యాసింజర్ రోజుకి ఎంతమంది ఎక్కుతారు అందా నాకే ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చారన్నా సపోజ్ ఉప్పల్ నుంచి ఇటుకు వచ్చారు దండం పెడతా అన్న మీరు 250 అన్నారు 200 ఇంకో 20 రూపాయలు ఇవ్వాలని బదిలా అన్న బదిలా అన్న కూడా ఎందుకు ఇవ్వాలి నీకు ఎలాంటివి నేనేం చేయను చెప్పు పొద్దు నుంచి ఇక్కడ కూర్చున్నా అన్న ఏం చేయలేక ఒకటినా కూర్చున్నా ఒక 20 రూపాయలు ఇవ్వన్నా అని బదిలా అన్న ఇచ్చిరా మీరు నేను ఇయ్యలేదు ఇప్పుడు పద్మనాభ నగర్ పోవాలని మీరు అన్నారు సార్ 250 ఆ బాబు ఇలా 250 చూపిస్తుంది 300 ఇవ్వండి సార్ అని నేను అడిగిన 235 రూపాయలు చూపిస్తుంది 15 రూపాయలు ఎక్కువ ఇస్తాను అన్నాడు సార్ ఒక 20 రూపాయలు అని ఎక్కువ సార్ దండం పెడతాను పొద్దున్న నుంచి కూర్చొని యాస్ట్ అవుతుంది సార్ ఫోన్ చూసుకుంటున్నారు ఫోన్ చూసుకుంటా కూర్చున్నా పొద్దున్న నుంచి కూర్చున్నా గిరాకీ లేక ఏం లేక అక్కడ కూర్చున్నా సార్ ఒక 20 రూపాయలు అని ఎక్కువైంది సార్ పొద్దున్న నుంచి కూర్చున్నాడు అని అన్నా ఎందుకు ఇవ్వాలి అన్నాడు ఎందుకు ఇవ్వాలంటే సార్ పొద్దున్న నుంచి ఏం లేక కూర్చున్నా సార్ ఒక 20 రూపాయలు ఇవ్వండి సార్ మేము నిరుద్యోగం రిక్వెస్ట్ చేసినా డిమాండ్ చేయాలి రిక్వెస్ట్ చేసినా ఆయన ఏమన్నా గడ్డం పట్టుకున్నాను ఇంట్లో సార్ చూడండి సార్ కొంచెం ఆయన ఈ సార్ ఏమన్నాడు మేము కూడా నిరుద్యోగం బాబు మా దగ్గర కూడా చూసి తీసుకొని సార్ సార్ ఒక 20 రూపాయలు తక్కువ సార్ 270 అయింది సార్ సరే ఫోన్ అయితే పోదాంపా ఫోన్ అయితే పోదామని వచ్చిన మీరు ఇంటర్వ్యూ ఏం చేయాలి మీరు అందరు చెప్పాలి ఇప్పుడు ఎంత తీసుకోవాలో మీరు చెప్పండి సార్ ఎంత తీసుకో మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటా అట్లే కాదు నువ్వు ఇప్పుడు 300 అడిగిండి అన్న ఉప్పల్ నుంచి నేను పద్మనాభ నగర్ పోలే యాక్చువల్ అటు పోకుండా నేను ఇంటర్వ్యూకే పట్టుకొచ్చింది నువ్వు ఆటో డ్రైవర్ కదా నేను పొద్దున్న నుంచి కూర్చొని యాస్ట్ వస్తుంది అయితే ఇప్పుడు మేము 200 అన్నాం ఈయన 300 అన్నాడు అందులో చూస్తే 220 ఉంది సరే 220 ఉంది కదన్నా 30 ఎక్కువ ఇస్తాం 250 అన్నాం ఇప్పుడు మేమేమో 250 అంటున్నాం ఈయనేమో 270 అంటున్నాడు సార్ మా భూమేష్ ఎంత చెప్తాను మీ ఇష్టం సార్ అని అన్న అట్ట కూడా చెప్పిన మీ ఇష్టం సార్ ఎంత ఎంత చెబుతే అయితే అంత ఇవ్వండి సార్ అని అన్న ఇంకేం చేయను చెప్పు పొద్దున మధ్యాహ్నం 12 గంటలకు పెట్టిన కూకొని యాస్ట్ వచ్చింది ఎంత చెప్పని కూర్చోను మీరు ఎంతో కొంత పోతాం సార్ మీరు చెప్పండి అన్న మనం ఎంత ఇద్దాం చెప్పండి అన్నకు
మీ ఇష్టం ఎంత అని చెప్పండి 270 అలా అంటే ఇంటర్వ్యూ చూశారు కదా మీకు ఏమనిపిస్తుంది ఇవ్వచ్చా బాధలు కూడా 300 కూడా ఇవ్వచ్చు 300 కూడా ఇవ్వచ్చు 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 ఎంత వరకు ఇవ్వచ్చు 270 300 మీ సాక్షి కానా ఇగో వీళ్ళు ఒకళ్ళు 270 ఇంకొందరు 300 అన్నారు టూ కాదు త్రీ కాదు 500 ఇస్తే ఓకేనా ఏమో సార్ సంతోష ఇంకో 500 ఇస్తే మీ కష్టం తిన్న తర్వాత మీకు 1000 రూపాయలు కాదు నా దగ్గర ఉంటే 100000 రూపాయలు కూడా ఇవ్వాలి కానీ అంటే నా చేతిలో పవర్ నేను కూడా నా భార్య చనిపోయి నేను పుట్టిన అవస్థలు ఉన్నా సార్ నా బిడ్డ నాకు ఒక బిడ్డ ఒక కొడుకు నా కొడుకు నా మాట వింటలేడు నా బిడ్డకు పెళ్లి చేసిన కనీసం ఇంత ఇళ్ళన్నా ఇస్తారేమో కేసీఆర్ అనుకొని ఆయన 1000 మొక్కలు మొక్కిన ఇక డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఆశపడ్డా ఇక్కడ రాలేదు ఇంటికా కనీసం గృహలక్ష్మి అదాన్ని వస్తుందా రెండు రూములు వేసుకుందాం అనుకున్నా అది కూడా ఇవ్వలేదు సార్ మా సర్పంచ్కి ఫోన్ చేస్తే అంటాడు నెక్స్ట్ విడతలు ఉంది కదా మామ నాకు వరుసకు మామ అయితే అల్లుడు అయితే నాకు అల్లుడు అవుతాడు ఆయన వాళ్ళు ఎస్సీ మాల ఎస్సీ మాదిగా ఆయన మీదనే మళ్ళీ మా మాదిగానే నిలబడ్డాడు ఓడిపోయింది నేను బదిలాన్నా అయ్యా నాకు ఏం లేదు నా అవతారం చూస్తున్నావు ఇందిరాగాంధీ ఇచ్చిన జాగే ఉంది నాకు ఇంటికాడ ఉంటే జాగ కూడా లేదయ్యా అలానే కాదు ఆ ఉన్న జాగాలో నేను ఇల్లు కట్టుకుంటా నాకు దళిత బంధు వద్దు నీ 10 లక్షల లోన్ వద్దు నాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా వద్దు నాకు నేను ఉండడానికి రేపు నేను చస్తే పుస్తకాలు వేస్తానికి నాకు రెండు రూములు ఉండని మరీ బదాట్లు వేసినట్టు అవుతుంది అయ్యా అని చెప్పిన వేసి ఓటు వేసేటప్పుడు కూడా చెప్పిన ఆయన ఆయనకి ఇంత కూడా నా మీద కనికరం చూపిస్తలేదు ఈ కేసీఆర్ పాలన పాడగాను నేను ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కట్టుకుంటే అయ్యపోతుండే దరిద్రానికి నేను అప్పుడు నా 20 ఏళ్ళు నోట్ వేస్తే నీకు కనీసం ఒక ఇల్లు కూడా కట్టలేదు కేసీఆర్ కట్టలేదు 20 ఏళ్ళు వేసినావు 20 ఏళ్ళు నేను ఏబట్టి ఇంకెంత మంది నేర్పించినావు 2001 నుంచి నేను ఇక్కడికి వెళ్ళి నా ఆటో వేసుకొని ఎక్కడెక్కడైతే మా ఊరు వాళ్ళు ఉన్నారో అక్కడక్కడ తిరిగి ఉప్పల్ డిగ్రీ రోడ్ కాడికి చేర్చుకొని నా బండిలో చేర్చుకొని వాళ్ళ తుఫాన్ మాట్లాడుకొని మాకు ఒకటి గాంధీనాయక్ అని ఉండే గాంధీనాయక్ తెలుసా అండి మీకు ఎవరికైనా తెలుసా గాంధీనాయక్ అని మాకు మా ఊళ్ళో ఎంపీటీస్కి నిలబడ్డాడు నాకు నేను ఇలా గెలవకపోతే నేను ఈ సెట్టు ఊరేసుకొని వస్తానన్నారు వాడు గెలిచి మేము ఇక్కడికి పోయిన 55 ఓట్లతోనే అక్కడ గెలిచిండు టీఆర్ఎస్ కేసు మేము గెలిపించినాం అప్పుడు వాడు గెలిచినప్పుడు అవి పోయిందంటే మళ్ళీ ఓడి మళ్ళా వాడు దిగిపోయిన దాకా మళ్ళీ మా ఊళ్ళో అవ్వాలి ఈ పాలన కేసీఆర్ ఒక్కడే ఓటు వేసిన మీ ఇంటోళ్ళతో కూడా వేయించారు మా ఇంటి వాళ్ళందరం వేసినాం సార్ నా కొడుకులు వేసారు తెలిసిన వాళ్ళకి చెప్పేదా ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళి పోయిన 100 మంది మేము ఎంతమంది అయితే పోతామో అంతమంది మేము పక్కన కూర్చొని అనుకోవాలి అరే ఇక్కడ మనోడు నిలబడ్డాడు ఒక ఓటు ఈయనకు ఒక ఓటు ఆయనకు ఊర్లో సర్పంచ్ నిలబడితే ఎంపీటీసీ జడ్పీటీసీ నిలబడ్డారు అనుకో ఎంపీటీసీ అప్పుడు ఎంపీటీసీ ఎవరు గాంధీనాయక్ ఉండే ఒకసారి మాట చెప్తున్నాండి ఒకసారి ఎంపీటీసీ గాంధీనాయక్ ఉండే తర్వాత ఎస్సీ మా జడ్పీటీసీ ఉండే మావాడు మేము జడ్పీటీసీకి ఆయన కేసుకొని ఎంపీటీసీకి కారు కేసుకున్నాం వ్యక్తిగతంగా చూసినాం ఎప్పుడు మేము టీఆర్ఎస్కే 2001 నుంచి ఎంతమంది కేపిస్తాడు అట్లా వల్ల నాకు నాకు సాయ శక్తులు ఉన్నాయి 10 మంది కానీ వేయించేవాడిని 10 మంది 100 మంది మేము ఇక్కడ మా ఊరల్లో ఒక 100 మంది ఇక్కడ 100-150 మంది ఇక్కడ ఉంటాం మేము ఇక్కడ నుంచి అనుకొని పోయేవాళ్ళం ఏ ఈసారి కారుకే వేయాలి 20 ఏళ్ళు ఇప్పుడు మీ ఊరు వాళ్ళందరూ మళ్ళా కారుకి వేస్తారా ఎట్లా ఉంది అలా వాళ్ళు ఏమంటారు మరి దయచేసి మా నిరుద్యోగులము చాలా గోసలు పడుతున్నాం మొన్న ఒక ఇద్దరు పిల్లలు కూడా చనిపోయినారు 46 జీవో అని ఆంధ్రోళ్ళకే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఏదో ఒక సర్టిఫికేట్ తెస్తే ఇంకా వాడు ఎలిజిబుల్ అట జనరల్గా ఇంతకుముందు 10వ తరగతి చదవాలని ఉండే ఈయన 7వ తరగతి దాకా అంటే ఎవడన్నా రాసిస్తాడు కదా అట్లా మొత్తం ఆంధ్రోళ్ళకి జాబులు పోతున్నాయంటే ఇలా నల్గొండోళ్ళు వరంగల్లు ఖమ్మం వాళ్ళు డిప్రెషన్లు ఉన్నారు నాకు ఫోన్ చేస్తున్నారు నేను మన నల్గొండ లైబ్రరీ కూడా పోయి వచ్చిన సార్ ఒకటి చెప్పనా సార్ మేము ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో ఒకసారి కేసీఆర్ లిస్ట్ తీసి ముందర పెట్టమని చెప్పండి బా తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎంతమందికి వచ్చినాయో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ 9 సంవత్సరాలలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో కేసీఆర్ ఒకసారి ఆ లిస్ట్ తీసి పక్కన ముందర పెట్టామండి మీడియా ముందర పెట్టామనండి నేను తలకాయ ఇదే వయలోకి వచ్చి కోసుకోకపోతే చిన్నానండి కాదండి మాకు ఇంకొక బాధ ఏమైతే నేను చదువుకోవాలని నాకు అవసరం లేదా చదువుకున్నాను కానీ ఇయ్యో పది రవన్న అయ్యా ఇంకేమైతుందంటే మా బాధ ఏంది తెలుసా మేము ఇంత కష్టపడి వీళ్ళు 1 లక్ష 2 లక్షలు అప్పు తెచ్చి అక్కడిక్కడ మీరు 5000 రెంట్ ఉన్నట్టు 5000 హాస్టళ్ళల్లో ఉండడము రూమ్లలో ఉండడం చేసి ఒక పూట తిని తినక గణపతుల పండుగ ఉన్నది కదా ఆ పండగ అప్పుడు కూడా తినడానికి పోతారు దేవుడి మీద దేవుడు తినాలనే ఆ ఉద్దేశం కాదు ఆకలి తట్టుకోలేకపోతున్నాం సార్ డబ్బులు లేక గణేష్ల కాడ ఇప్పుడు మొన్నసారి అయితే
గణేష్ లేదు దిక్కులే పెట్టారు. నేను ఎక్కడ ఏడు అన్నం లైన్ కట్టినంటే బండి పక్కకు పెట్టి ఫస్ట్ ఆకు దొరకాల దేవుడు అనుకుంటా పోయినా సత్యం చెప్తున్నా. ప్రామిస్ మదర్ ప్రామిస్ చెప్తున్నా, ఎందుకంటే నాకు ఇంటికాడ వండేవాళ్ళు లేరు. నేను ఒక్కనే కాదు, రోడ్డు మీద తినే ప్రతి ఆటో వాడు మీ అమ్మ ఏడ పెడుతుండ్రు. వందకు 100%. నేను మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఉప్పలింగ్ కూడా 5 రూపాయలు పోయినా తింటా, ఆకలి అయినప్పుడు తింటా సార్. ఏ పండుగలు అక్కడ పెడితే వెళ్ళిపోతాయి. ఏదన్నా పండుగలు ఇప్పుడు దుర్గామాత పెడతారు, ఏదన్నా అన్నదానం పెట్టినానుకో ఖచ్చితంగా బండి పక్కన పెట్టి పోయి తినేస్తాను. మన వినాయక చవితికి 7 అన్నదానం పెట్టిన ఆయనే తిన్నా నేను 100%. 7 అన్నదానం కానీ అడిగి పోయి బండి పక్కన పెట్టి పేదరికం వల్ల తిండి లేక వండుకోలేక తిండి లేక పూట తింటే 100 రూపాయలు మిగులుతాయి. లేకపోతే రోడ్ల మీద పెడతారు సార్ 70 రూపాయలు 70 రూపాయలు తింటాం. ఆ 70 రూపాయలు అని వెళ్ళాలి కదా. లేక లేక ఇంతకుముందు వెళ్ళేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రోజుకు 700-1000 రూపాయలు చేసుకుంటే 200-300 డీజిల్ పోసుకొని 200 బండికిరాయి తీసేసి 500 పిల్లం పిల్లలకు తీసుకొని పోయేది. ఇప్పుడు 600 చేయాలంటేనే ఆ గగ్గలం అవుతుంది సార్. నిజం చెప్పాలంటే ఎవడొచ్చి ర్యాపిడో అని బండి పట్టుకొని వచ్చే తెల్ల బట్టలు వేసుకొని చూడండి సార్, ర్యాపిడోనా సార్? ఎంత చూపిస్తుంది సార్? 100 చూపిస్తుంది సార్. ఒక 10 రూపాయలు ఎక్కువైంది సార్, కూర్చోండి. ఒక 10 రూపాయలు ఎక్కువైంది సార్, కూర్చోండి. ఆటోలో పోయేటోడు కూడా బైక్ మీద పోబట్టే మొత్తం తాగుడు కాలు పట్టారట. నిజమేనా అది? ఓ జోరుగా తాగుతుంది తాగుడు అంటే. ఊళ్ళల్లో బెల్ట్ షాపులు జోరుగా ఉన్నాయి. మా ఊళ్ళో కనీసం 10 ఉండొచ్చండి. ఒక్కూర్లో 10 ఉన్నాయి. ఎంత ఉంటుంది జనాభా? 1430 జనాభా 10 ఉన్నాయి. మీరు చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండేదా? ఇంత దారుణ మాకు మంది ఎక్కడ తప్పుడు? 80-90 దాకా మందే లేదు మాకు. 95 దాకా మందే లేదు. మరి నంబర్ వన్ అంటే తాగి పిచ్చిట్లు నంబర్ వన్. ఓ ఇప్పుడు వైన్స్లల్లా ఇప్పుడు దీని ఏమంటారు, తాగుబోతులకు నెంబర్ వన్ మన తెలంగాణ. ఆదాయం ఆయనకు రోజుకు ఎన్ని కోట్లు వచ్చినా ఇక ఏడబోతున్నాయో దేవునికి ఎరక. కానీ చాలా మంది చచ్చిపోతారు అంటే లోపల లివర్ ఖరాబ్ అయ్యి కిడ్నీ. చాలా మంది హార్ట్ అటాక్లు వచ్చి చాలా మంది చచ్చిపోతారు. తాగుడు ఎక్కువ అయిపోయింది. తాగుడు ఈ తెలంగాణ వచ్చిన కానీ ఇంకా ఎక్కువ అయిపోయింది. అప్పటికి లేదు అదే వచ్చినాక ఏం అలవాటు చేసి తాగుడు అలవాటు. తాగుడు అలవాటు జోరుగా అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంత అన్యాయం లేదు. ఈయన ఏమంటాడంటే తొందరగా తాగుండి తొందరగా చచ్చిపోండి. అంతే కదా మరి. ఇప్పుడు నువ్వు అవి కొంచెం ఆ ఊళ్ళలో ఏమైనా బంద్ చేస్తే డబ్బులు ఉన్నాడు ఎవడైనా వయసుకు పోయి తెచ్చుకుంటావు, లేకపోతే మూసుకొని పంటాడు. ఇంటి చుట్టూ పెట్టుకుంటాడు. ఇప్పుడు చిన్నపిల్లగాడు చిన్నమా రేపు ఇత్తగాని ఒక 90 పోయే మా అమ్మగారిని కాలు మొక్తా బతలాడుకుంటా. అక్కర్చున్నాడు బా బా ఇంటికానే ఉన్నా, ఇలా పని లేదు ఏం లేదు. ఒక 90 పోయాను కడుపు కడుపు పొద్దుదాకా పోయి వచ్చిన బా. రేపు ఆయన పసిలేదే వాడు దాని పెడతా అది రాగానే నీకు ఇస్తాబా. అంతే ఆ అక్క ఉంటే అక్క ఒక 90 పోయాక పొద్దు కాగానే వాడిని జీవి గుంస్తుంది అని అలవాటు. అది పొద్దుదాకా కష్టం చేసిన తాగక తప్పదు. అట్లా తయారు చేసినాం మనమే. ఇంతకుముందు అంబల్ లాగేటోళ్ళు పొద్దు కాగానే మేము ఇంత కష్టం చేసి పోతే తల్లకపోతే ఎవడన్నా అయ్యాప తెలిసిన గమలోడు అయితే ఇవ్వకపోతే రేపు ఇత్తడి తీవాడు అని పాపం అని ఓ బిడ్డి కళ్ళు పోసేది. ఇప్పుడు అట్లే కడితే మా ఇంటి వెనకనే ఉంది వైన్స్ అదేంది దాన్ని ఏమంటారు బెల్ట్ షాపులు మా ఇంటి వెనకనే. పర్మిషన్ లేదు ఇక్కడ ఉండి ఫోన్ చేసి బాగా ఏమన్నా మందు నాదే అంటే ఏ ఎక్కడిది బాయ్ అప్పుడే అయిపోయిందా ఏ దండం పెడితే బాగా చుట్టాలు వచ్చిర్రు ఒక కోటి ఉంటి అంటే ఏ మీ తమ్ముడు ఫోన్ చేసిండు ఒక కోటి అటు ఉన్నా అదేమ్మా రమ్మని రమ్మని పశలు ఉన్నాయి అట్నా ఏడు రేపు ఇత్తరట పోతిని ఇవాళ కాకపోతే రేపు ఇత్తా అని తెచ్చుకుంటే ఆడ పనికి రేపు పనికి పోతే అది తెచ్చి నీకే పెడితే నా దగ్గర ఉంటున్నాయి నా జేబులో పెట్టుకుంటున్నాయి. ఎప్పటికప్పుడే అయిపోతాయి. 99% అట్లే ఉన్నది. తాగేటోళ్ళది ప్రతి ఒక్కరిది అంతే ఉన్నది. తాగేటోళ్ళది ప్రతి ఒక్కరిది అట్లే ఉన్నది. ఈ తాగుడు కొంచెం మరీ ఇంత దారుణం అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే భారతదేశం అంతా తాగిపోయడమే నా లక్ష్యం అంట. తెలంగాణ మరి ఆయన పొద్దున్న లేదు ఆయన ఒక 90 లేని ఉండలేడు కదా అనగా మల్లారెడ్డి పూలు అమ్మినా నేను ఒక్క సుక్క మందు తాగను నేను చేయని కష్టం లేదని అంటాడు. పొద్దు ఎక్కితే నువ్వు తాగని మందే లేదు. అది ఓ రోజు మునుగోళ్ళ దొరికింది అందరు తాగిపించు. మరి నువ్వు తాగని మందే లేదు అమ్మ నీ ఇంట్లో నువ్వు ఇంకా ఇట్లా నెత్తికి ఎక్కుంటావు బోడగుండకి ఎక్కుంటావు ఏ నీ పాలన పాడుగా నువ్వు
చాలా మంది వితంతువులు అవుతారు చిన్న వయసులో తాగి నడిపించి చాలా మంది అట్లా పోతారు. తాగడం వల్ల చాలా మంది యాక్సిడెంట్, ఒకటి తాగడం వల్ల హార్ట్ అటాక్ వస్తున్నాయి, చాలా మంది లివర్లు కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ఎట్లా ఎవరు? మా ఊళ్ళోనే ఒక అబ్బాయి, పాపం తల్లిదండ్రులు లేరు ఆయనకి, మాలల్లో పిల్లగాడు బాగా తాగి, ఎవరు లేరు చెప్పేటోళ్ళు లేరు, పాపం తాగి 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 పొద్దున్న లేస్తే తాగుడే, పొద్దున్న లేస్తే తాగుడే. అబ్బాయికి తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు. ఆ అబ్బాయి పాపం ఏమంటారు, కట్టెలారి లారి కింద పట్టడు వాళ్ళ అయ్యా కొడుకు, చిన్న పిల్లగాడు అప్పుడు, వాడు అప్పుడు కూడా చచ్చిపోలేవాడు. మొన్న దాకా ఇంత అయిన దాకా బతికిండు, పెద్ద అయిండు, పెళ్లి చేసేటోళ్ళు లేరు. వాడు తాగి తాగి గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకుంటారు సార్? తల్లిదండ్రులు లేని వాళ్ళకి గవర్నమెంట్ తండ్రి తల్లిదండ్రులు వాళ్ళ అయ్యే వాళ్ళ సొంతం బాబాయే మంచి పొజిషన్లో ఉంటాడు, ఆయన పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోరు? ఎవరు పట్టించుకోరు? ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు నేను ఈ అవతారం మీద ఉన్నా ఎవరు పట్టించుకుంటారు? నేను చేసుకోవాలి, నా సొంతం మా అన్న నా ఫ్యామిలీ పట్టించుకోరు. వాడిని కష్టం వాడు చేసుకుంటుండే, ఏం పట్టించుకోకుండా ప్రభుత్వం అయితే పేదోళ్ళని అయితే పట్టించుకోవాలి. ఇదే రైతు బంధు ఉందన్న, 100 ఎకరాలు తొడిగి గరీబ్ వాళ్ళందరూ చేరదీసి వాళ్ళకి మంచి పని కల్పిస్తే బాగుంటుంది కదా. రైతు బంధు ఎవరికి ఇస్తావు సార్? చెప్తున్నా, ఎవరికి ఇస్తావు? ఆ డబ్బున్నోడికి ఇచ్చే బదులు లేనోడికి, 5 ఎకరాల లోపునోడికి, 3 ఎకరాలు ఉన్నోనికి, 2 ఎకరాలు ఉన్నోనికి. భూమి లేనోడు కుడియాలి కదా. భూమి లేని కంటే భూమి చేసుకోనికి, నాకు భూమి లేనందుకు నాకెందుకు నా మీద కొట్టుకుంటున్నా? ఏ సొమ్ము పాడుగానే అవి వచ్చినా ఉండయి, చేసిన కష్టమే ఉండలేదు. వాళ్ళు ఇచ్చేది వాళ్ళ సొంత డబ్బులు కాదు, మీ సొంత కష్టమే. మా సొంత కష్టం మాకు ఇవ్వమని అంటారు మీరు, మీ కష్టమే గవర్నమెంట్ పోతుంది. అవునండి, వాళ్ళ గవర్నమెంట్ తిరిగి మనకి ఇస్తుంది, వాళ్ళ డబ్బులు ఏముండవు. మాకేమి ఇయ్యరు, ప్రతిదాని మీద ట్యాక్స్ పోతే తెలుసు, నూనె మీద, పాలు. ఆటో డ్రైవర్కి ఇస్తారా? ఆటో డ్రైవర్కి ఇస్తారా? నిర్పేదలు, గాంధీ ఉప్పాలు, గాంధీ బొమ్మ గారు అడ్డ మీద కొన్ని వందల మంది ఉంటారు. రేపు పొద్దుగా రండి, అడ్డ కూలీలు పొద్దున రాండి చూపిస్తా, కొన్ని వందల మంది ఉంటారు పొద్దున్నే రండి. మీరు ఎవరు ఇయ్యాడు? అలా అడిగేటోళ్ళు పొద్దున్న లేస్తే 7 గంటలకే వచ్చి అలా కూర్చుంటారు. ఏ సార్ పిలుతాడో, ఎవరిదైనా బండి వస్తుందా అని చూసి, ఎవరైనా బండి వచ్చి అలా సార్ ఏడికి, ఏం కావాలా సార్? పని మనిషి కావాలా సార్? మరి వాళ్ళకి ఇవ్వకుండా మరి మల్లారెడ్డి లాంటి వాడికి, హరీష్ రావు లాంటి వాడికి, వాళ్ళు పూటకు లేని వాళ్ళు కదా. కేటీఆర్ కు, కవిత వాళ్ళకు పూటకు లేని వాళ్ళు కదా. వాళ్ళకి కూడా ఇస్తుంది చిరంజీవికి, వాళ్ళు పూటకు లేని వాళ్ళు కదా. పూటకు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళకి అడ్డ కూలీలో కూడా చెప్పు, ఆయన ఉందా ఉన్నోడికి దోష పెడుతుంది. అడ్డ కూలీలు ఇయ్యరు, ఎవడేయడు సార్? అడ్డ కూలీలు అయితే ఇయ్యారు. నువ్వైతే చెప్పాలా? నువ్వు కూడా. నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళే మొత్తుకుంటారు. ఈ పాల పాడుగాను కదా, మాకు ఇంత ముందే ఇంత పోతే అడ్డ పోతే 200-300 కూలీ దొరికేది. ఇప్పుడు అడ్డ కూడా పిలిచేటోళ్ళు లేడని అంటారు వాళ్ళు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అని ఇంతసేపు టైం ఇచ్చిన. పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. నీకు అనుకున్నట్టు ఓకే కదా? మిమ్మల్ని ఏమో అంటే మీరు అడిగిన దానికి ఎక్కువ ఇచ్చిన కదా, ఓకే కదా? ఏమి లేదు సార్, నాకు వద్దే వద్దాను, చేయని కష్టాలు ఉండదు. నేను కష్టం చేసిన సొమ్మే నాకు ఉండలేదు, నేను కష్టపడ్డ సొమ్మే ఉండదు నాకు. నేను ప్రేమతోనే ఇచ్చిన, నేను చాలా మందికి ఇస్తుంటాను. మొన్న వెళ్ళి నల్గొండలో కూడా ఇద్దరు సూసైడ్ చేసుకుంటారంటే వాళ్ళకి ఒక 2,000 ఇచ్చి గూగుల్ పే ఫోన్ పే వాళ్ళది చెప్పినాం. ఎందుకంటే మనుషులు ఉన్నోడు లేనోడు కొంత ఇస్తే ఏమవుతుంది? బిచ్చగాడి సినిమా నేను చూసిన, ఉన్నవాడు కొంచెం లేనివాడు దరిద్రం సార్. బిచ్చగాడి సినిమా కంటే దరిద్రం మా బతుకై, అది కరెక్ట్. కానీ 100 పాట ఉంటుంది అన్నట్టు, ఉన్నవాడు లేనివాడు కొంచెం ఇస్తే ఈ బాధలు, ఆకలి బాధలు ఉండవు, కష్టాలు ఉండవు అని చెప్తాడు. ఇస్తే పోయేదే ఉంటుంది. అందుకనే ఫైనల్ గా నేను ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, ఎట్టి పరిస్థితులలో ఆటో డ్రైవర్ల జీవితాలు దుర్భర జీవితాలు ఉంటాయి. వాళ్ళకేం 100 ఎకరాలు భూమి, ఓ పెద్ద జాగనో ఏమీ ఉండదు. వాళ్ళకి ఎటువంటి రైతు బంధు రాదు, ఎటువంటి రైతు రుణమాఫీ కాదు, ఏం క్రాప్ లోను రాదు, ఏమీ బండదు. దయచేసి మీరు ఆటో ఎక్కినప్పుడు వీలైన కాడికి ఆటోలు ఎక్కండి, ఎంత వీలుంటే అంత ఆటో ఎక్కండి. ఎమర్జెన్సీ ఉంటే ఇక నేనేం చెప్పలేను, కానీ మీరు ఎట్టి పరిస్థితులలో ఆటో ఎక్కిన తర్వాత వాళ్ళకు 200 అడిగినప్పుడు, 270 ఇవ్వన్నప్పుడు, ఒక 20-30 రూపాయలు ఓ 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినా నష్టమేం లేదు, దాంతో నేను బిల్డింగులు కట్టరు అంటే మనం బాగా కొసరాల్సిన అవసరం లేదు. లేనోళ్ళు, నేను అనేది ఏంటంటే ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఒక 100-50 రూపాయలు ఎక్కువ ఇచ్చినా నష్టం లేదు. ఎందుకంటే డ్రైవర్ లేకపోతే ఇవాళ సొసైటీ లేదు. ఇవాళ ముఖ్యమంత్రిని ఎడకన పోవాలన్నా డ్రైవర్ కావాలి,
ప్రధానమంత్రి పోవాలన్నా డ్రైవర్ కావాలి, ఈవెన్ మనం ఎక్కడికన్నా పోవాలన్నా డ్రైవర్ కావాలి. మనం ఎక్కడికన్నా నడుచుకుంటూ పోలేం కదా, నిజామాబాద్ పోవాలన్నా, ఖమ్మం పోవాలన్నా, వరంగల్ పోవాలన్నా, విత్ ఇన్ ద హైదరాబాద్లో తిరగాలన్నా, విత్ ఇన్ ద మన సిటీలలో తిరగాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలని ఇలా డ్రైవర్లు చాలా చాలా కీలక పాత్ర వహిస్తారు. కరోనా టైంలో కూడా డ్రైవర్లు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళను టకాటకా తీసుకెళ్ళి హాస్పిటల్లోకి తీసుకెళ్ళి చాలా మందిని బతికిచ్చారు. వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు. కాబట్టి దయచేసి డ్రైవర్ల పట్ల మనం రెస్పెక్ట్గా ఉండాలి, ప్రేమగా ఉండాలి. చిన్నప్పటి నుంచి మన అందరినీ డ్రైవర్లు సురక్షితంగా తీసుకుపోవడం వల్ల, తీసుకురావడం వల్ల మనం ఇలా బతుకున్నాం. డ్రైవర్ సరిగ్గా నడిపించకపోతే మనం అందరం చచ్చిపోయేటోళ్ళం. కేసీఆర్ కూడా ఎప్పుడో చచ్చిపోయేటో డ్రైవర్ సరిగ్గా లేకపోతే. ఇకనైనా నీ సొంత డబ్బుల నుంచి గవర్నమెంట్ నుంచి ఇవ్వడానికి కానీ పెన్ను పాస్ చేయం లేదు, కానీ నీ సొంత డబ్బులతోనన్నా ఈ తెలంగాణలో ఉన్న లక్షలాది ఆటో డ్రైవర్లకు మంచుకు ఒక 4-5 లక్షలు 10 లక్షలు నీ కొడుకుకు, కూతురికి, అల్లుడికి చెప్పి ఇయ్యు. ఎందుకంటే నీ బిడ్డ 20 లక్షల వాచ్ పెట్టుకుంది, వాళ్ళ బతుకంత 20 లక్షలు కూడా చూడని వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ బిడ్డ వాచ్ ఖరీదు కదా, మంచికి ఒక 20 లక్షలు ఇచ్చేయ్యా. నీకు అన్ని 100,000 ఎకరాలు ఉన్నాయి. దయచేసి గవర్నమెంట్ ఇది చేయాలి. ఈ ఆటోలకు కానీ ఎక్కిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళను బాగా ఎక్కువ టార్చర్ పెట్టకుండా అడిగినంత ఉంటే ఇవ్వండి, లేకపోతే అడగండి. ఉన్నవాళ్ళు 50-100 ఎక్కువ ఇచ్చిన నష్టం లేదని తెలియజేస్తూ డ్రైవర్ల రుణం మన అందరం తీర్చుకోవాలి అని మీకు మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి, తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. చెప్పింది కరెక్టేనా? కరెక్టే చెప్పా.